రాజన్న రాజ్యానికి అడుగురు పడి నేటికి సరిగ్గా మూడేళ్లు అయిన సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో జగనన్న మూడేళ్ల పాలనపై ఆనందాన్ని వ్యక్తపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మంత్రి వేణుగారి తనేడు చెల్లుబోయిననరే. పేదల గుండెల్లో ఒక భరోసా ఏర్పడింది. ఒక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు, వైఎస్ఆర్ అమ్మఒడి కావచ్చు, లేదంటే ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, చెప్తే ఆయన పేరు చెప్తే మధ్యలోకి వచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి. ఫీజ్ రీఎంబర్స్మెంట్ ద్వారా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది పిల్లలు ఉన్నత విద్యావంతులే ఈ రోజు దేశానికి అత్యున్నత సేవలు అందించగలుగుతున్నారంటే దానికి కారణం వైఎస్ కుటుంబం. అలాగే జబ్బు చేస్తే డబ్బు అక్కర్లేదు, పేదరికం శాపం కాకూడదనే ఒక గొప్ప ఆలోచనతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడి వెన్ను విరిగిపోకుండా కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకుంటుంది అంటే అది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వల్లే వచ్చింది. ఇలాంటివి అన్ని మంచి పనులు చేస్తూ ప్రజల గుండెల్లో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సపోర్ట్ తోటి ఆయన మరింత మంచి గవర్నెన్స్ మన రాష్ట్ర ప్రజలకు అందించాలని కోరుకుంటూ, ఈ ఎవరైతే రోజు విషం చల్లుతూ ఆయన పతనాన్ని కోరుకుంటూ ఎటువంటి అర్హత లేని అనామకులతో బూతులు తిట్టిస్తూ రాజకీయం చేస్తూ ఒక నిజమైన రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి మరిన్ని బుద్ధి చెప్పేలాగా ప్రజలు వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి, మా ప్రియత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 3 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు, ఆయనకే కాదు ఆయన గెలిపించుకుని అందరికీ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగన్.